బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యాన్ని కల్పించి వారి సాధికారత కోసం కృషి చేసిన మహానీయుడు జ్యోతిరావు పులే అని జిల్లా కలెక్టర్ రాజర్షిష కొనియాడారు. నేడు మెదక్ జిల్లా కేంద్రంలోని ధ్యాన్సింగ్ విగ్రహం వద్ద జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 196వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాజర్షిష, ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ జ్యోతిరావు పులే జీవితం ప్రపంచానికే ఆదర్శమని అన్నారు. పులే విద్యా వివక్ష, పేదరికం, ఆర్థిక అసమానత్వం నిర్మూలించడానికి ఎంతో కృషి చేశారని అన్నారు. కుల మతరహిత సమాజ నిర్మాణానికి ఎనలేని కృషి చేసిన గొప్ప వ్యక్తి అన్నారు. సమాజం విద్యాపరంగా ఆర్థికంగా ఎదిగినప్పుడే అభివృద్ధి అవుతుందని అన్నారు. సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధి కోసం పులే పనిచేశారని అన్నారు. పులే ప్రజల్లో వితంతు పునర్వివాహం గురించి చైతన్యం తీసుకొచ్చిన మహానుభావుడని అన్నారు. ఇలాంటి మహానీయుని స్మరించుకోవడం మానవ జాతికే మంచి తరుణమని అన్నారు. అట్లాంటి అస్పృశ్యత విధానాలు ఉండే అటువంటి విషయాల్లో సమాజాన్ని ఎదిరించి అందరూ చదువుకుంటేనే అన్ని ఇళ్ళు కూడా బాగుపడతాయి అని చెప్పేసి వారు భావించి అందరికి కూడా విద్య అవసరం అని చెప్పేసి అలాగే అంటరానితనం కూడా ఉండకూడదు అని చెప్పిన గొప్ప మహనీయుడు జ్యోతిరావు పూరే. ఇప్పటికి కూడా వారి సూచనలు ఇన్ని రోజులు కూడా మనందరం పాటిస్తున్నామంటే ఎంత గొప్ప మహనీయుడో మన అందరికీ తెలుసు. అలాగే ముందు ముందు కూడా మనము వారు చెప్పిన సిద్ధాంతాలు అన్నిటిని కూడా పాటిస్తూ మనం అందరం ముందుకు పోతూ బీసీలు కానీ ఎస్సీలు కానీ అనగబడిన వారందరూ కూడా గొప్పగా సమాజంలో బతకాలని వారి ఆశీస్సులు ఎప్పటికీ మనందరి మీద ఉండాలని కోరుకుంటూ జై జ్యోతిరావు.